స్పందించు, సహకరించు, సహాయపడు. అనంతపురం జిల్లా కాటిగాని కాల్వ గ్రామం. మొదట నేను రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, రక్త సహాయం చేస్తూ ఫాదర్ ఫెర్రర్ మరియు మదర్ తెరిస్తా స్ఫూర్తితో అనంతపురం పట్టణంలో కొంతకాలంగా నా అన్నవారు లేక కనీసం ఊరు పేరు కూడా చెప్పలేని స్థితిలో సంవత్సరాల తరబడి స్నానం లేక అపరిశుభ్రంగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి అక్కడే కటింగ్ చేయించి, స్నానం చేయించి, గుడ్డలు వేసి, ఆహారం అందించి, బలమైన గాయాలై పురుగులు ఏర్పడిన వారికి శుభ్రపరిచి కట్టుకట్టేవాడిని. ఆ తర్వాత కొంతకాలానికి ఇలాంటి వారికి ఆశ్రమం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆశ్రమం కోసం మా నాన్నగారి అన్నదమ్ములు అంతా కలిసి స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో మొదటి షెడ్డు వేయడానికి మరియు ఆశ్రమం నిర్వహణకు ఇబ్బందిగా ఉంటే మా స్వంత ఇంటిని 450,000 అమ్మడం జరిగింది. సమాజంలో కొంతమంది పుత్రరత్నాలు ఇంటిలో వృద్ధులు జీవిత చరమాంకానికి వచ్చే సమయానికి ఈ నెల ఒకరు, రేపు నెల ఒకరు ఇలా పంచుకుంటూ చివరకు కొంతమంది వృద్ధులను వీధుల పాలు చేస్తున్నారు. ఎవరూ అనాథలుగా ఉండకూడదు, ఎవరూ అనాథలుగా చనిపోకూడదు అనే ఉద్దేశంతో కొంతమందికైనా కూడు గూడు గుడ్డ లేని వారికి ఆశ్రమం కల్పిద్దామనే తలంపుతో తమ గ్రామంలో ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము బ్రతికుండగా ఎవరినీ అనాథగా బ్రతకనివ్వము, అనాథగా చావనివ్వము. ఇలాంటి వాళ్ళకి మేము ఒక బంధువునవుతాము. ఇదే మా జీవితం, మా పుట్టుకకి కారణం. మీకు ఆయుష్ పోసి బ్రతికించలేమేమో, కానీ మీకు ఒక బంధువులమై సేవలు అందిస్తాము. మీరు మరణిస్తే అంత్యక్రియలు చేసి మీరు అనాథవి కావు అని నమ్మకాన్ని ఇస్తున్నామని ఆశ్రయ అనాథాశ్రమం వ్యవస్థాపకులు వై కృష్ణారెడ్డి తెలియజేశారు. నా పేరు వై కృష్ణారెడ్డి. అనంతపురం రూరల్ మండలం కాడిగాని కాల్వ గ్రామం మాది. మేము గత 15 సంవత్సరాల నుంచి అనంతపురం పట్టణంలో కొంతమందికి సేవలు అందించినాము. అందులో భాగంగా ఇలాంటి వాళ్ళకి ఆశ్రమం పెట్టాలని ఆశ్రయాన్ని అనాథాశ్రమం మా ఊర్లోనే మా నాన్నగారి దాతల సహకారంతో ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గరంతా అన్నోన్ పర్సన్స్, అంటే ఎవరు లేని వాళ్ళు. మా దగ్గరంతా రకరకాల బస్టాండు, రైల్వే స్టేషను, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, ఇట్లా రకరకాల పడిపోయిన వాళ్ళందరినీ ఉన్న పబ్లిక్ ఫోన్ చేస్తే లేదంటే పత్రికల్లో వచ్చిన వెంటనే స్పందించి మనం పిలుచుకొచ్చుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంటు 109 అనాథ శవాలు కూడా టౌన్లో 4 పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో మరియు మన ఆశ్రమంలో చనిపోయిన వాళ్ళకి 109 మందికి చేసినాము. ఇలా మా దగ్గర అంతా గాయాలు అయిండేవాళ్ళు, పురుగులు పండేవాళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళు, లాస్ట్ స్టేజ్లు ఎలాంటి ఎవరు లేని వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ నేను, నా భార్య, మా పిల్లలు, మేమే మా కుటుంబం అంతా సేవలు అందిస్తున్నాము. మేము దాదాపుగా ఈ మన ఇంతవరకు మేము డబ్బులు తీసుకోకుండా వస్తురూపంగా తీసుకున్నాము. ఇప్పుడు మాకు డైపర్స్కి, కూరగాయలకి, పాల ఖర్చు, అనాథ శవాల ఖర్చు చాలా వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా మనకి వచ్చి 1,000, 500, 1,000 రూపాయలు ఇచ్చిపోతే దాన్ని ప్రధానికి వాడుకుంటున్నాము. వాళ్ళకి మొత్తం అంతా కటింగ్ చేయడము, స్నానాలు చేయించడము, బట్టలు ఉతకడము అన్నీ మేమే చేపిస్తున్నాం సార్. అంటే మీకు ఎందుకు ఇట్లా అనిపించిందన్నా, ఇట్లా ఆశ్రమం పెట్టాలని ఏమి మీకు కారణం? సార్, నేను మామూలుగా నేను హ్యాండిక్యాప్డు, నాకు పోలియో పుట్టుకుతానే. నా కొడుకులు ఇద్దరు మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ పిల్లలు. నేను బ్లడ్ డొనేషన్ పైన చాలా కొన్ని సంవత్సరాల నుండి చేసినాము. మనకి ఇన్స్పిరేషన్ జన విజ్ఞాన వేదికలో పనిచేసిన ఆయన, పాటలు పాడేకి పోతా అంటే అందులో నేను బ్లడ్ డొనేషన్ పైన చాలాసార్లు అవగాహన కల్పించినాము. ప్లస్ నేనే 40 నిమిషాలు ఇచ్చిన, నాది అరుదైన బి నెగిటివ్ నాది. నేను వికలాంగుండ అయినా కానీ ఒక ఇన్స్పిరేషన్గా జీవితంలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేసిన. మీరు ఆశ్రమం స్థాపించి ఎన్ని రోజులు అవుతుందా? 5 ఏళ్ళు అవుతుంది సార్. 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు అవుతాయి. ఎన్ని సెంట్లలో? ఇది 27 సెంట్లు సార్. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఇప్పుడు 27 సెంట్లు కూడా మా నాయన గారు ఇచ్చిన స్థలం అది. అందులో ఇప్పుడు ప్రజెంట్ 34 మంది ఉన్నారు సార్. 34 భోజనాలు టోటల్ అంతా 3 పూట్ల వాళ్ళకి భోజనం పెట్టిస్తారు. మీకు ఇప్పుడు బయట నుంచి స్వచ్ఛందంగా వస్తుందానా, దాతలు ఇస్తున్నారా? ఇండివిజువల్గా సార్ వాళ్ళు మనకి డైలీ ఇచ్చేవాళ్ళు 500, 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 5,000 ఇస్తున్నారు. వాళ్ళు 500, వాళ్ళు 1,000 రూపాయలు, ఇట్లా 5,000 రూపాయలు వస్తుంది నెలకి. మిగతాదంతా ఇండివిజువల్గా వాళ్ళు వచ్చి. నేను కాంట్రాక్టర్, నాకు కృష్ణారెడ్డి 20 ఏళ్ళ నుంచి బాగా పరిచయం. కృష్ణారెడ్డి చేసే కార్యక్రమాలు నేను అప్పుడప్పుడు కలిసి మాట్లాడేవాడిని, ఎట్లా చేస్తున్నావు అని చెప్పేవాడు నాకు చాలా ఇష్టం. అంటే ఇంత మంచి పని చేయడం అనేది కష్టం. ఇప్పుడు మన నేనైతే డబ్బులు ఖర్చు పెట్టగలను, 10,000 అయినా సర్వీస్ అయితే నేను చేయలేను కదా. ఇలాంటి వాళ్ళు చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ నాకు. ఈరోజు కూడా మా ఆర్య సమాజం సభ్యుడు భార్య చనిపోతే ఆ సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో, ఈ కృష్ణారెడ్డి ఆశ్రయ ఆశ్రమంలో యజ్ఞం చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ భోజనాలు పెట్టించడానికి ఏర్పాటు చేస్తాము. చిన్న రోజులైందివా?
నేను మూడేళ్ళు అట్లా అవుతుంది. ఆశ్రమం మొదలు చేసిన సంవత్సరం వచ్చిన అంటే మీకు పిల్లలు ఎవరు లేరు? ఎవరు లేరు. నేను బాగా పెడుతుండటం. నేను మేము తొలగి వచ్చినప్పుడు ఒక 10 మంది 15 మంది వచ్చినాము. ఇంకా అట్లే 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 అట్లా దండగా వచ్చారు. కమ్మగా మాకు కాఫీలు ఏంటివన్నా కొనుక్కొచ్చినవి అన్నీ పెట్టి వాళ్ళు ఎప్పుడు తింటారు ఎప్పుడు లేదో మాకు పెట్టేదో ముందు. బాగా చూసుకుంటాను. ఈ బాగా చూసుకోకుండా ఇట్లుంటామా? నేనా బట్టలు ఎట్లా బట్టలు తెచ్చిస్తారు అందరికి బీరువాలు పెట్టిలో బీరువాలు కొనిచ్చినారు. అంత బాగా పెట్టినారు. వాళ్ళు ఎప్పుడు తింటారు ఎప్పుడు లేదో దేవునికే తెలుసు. 10 గంటల 12 తెల్లారడం కూడా వాళ్ళు వేసేది రోజు బంతుని.